దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అని యేసుక్రీస్తు నామంలో ఈ మహోన్నతని స్వరం అనేటువంటి కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడకు దయచేయండిగా నేను ఎంతో సంతోషపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరూ బాగున్నారని, మీరందరూ బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ కృపగల నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, లోకము దాని ఆశలతో గతించిపోతున్న ఈ భయంకరమైన దినాలలో మేము నీ బిడలంగా జీవించడం మాకు మీరిచ్చిన గొప్ప ధన్యత. ఈ వాక్యమును వింటున్నటువంటి బిడలందరినీ కూడా నీ కృపలో దీవించండి, వర్ధలు చేయండి, ఆశీర్వదించండి, నెమ్మది కలిగించండి, మహిమ పొందండి. యేసు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 16:33 దేవుని వాక్యము ఈ విధంగా ఉంది. జాగ్రత్తగా వినాలి. లోకములో మీకు శ్రమ కలుగును. ప్రియులరా, యేసు ప్రభువారు స్వయాన తన బిడ్డలకు, తన జనాంగానికి, లేక తన సంఘానికి ఆయన రాకడ వరకు మారుతున్నటువంటి ప్రతి మనిషికి చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది అంటాడు. చాలామంది ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు నమ్ముకున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, వాక్యం చదువుకుంటున్నాం కదా, మందిరానికి కూడా వెళుతున్నాం కదా, ఉపవాసాలు చేస్తున్నా, నిబంధనగా ఉంటున్నా, క్రమంగా ఉంటున్నా, కాబట్టి ఈ శ్రమలేంటి నాకు, ఈ ఇబ్బందులేంటి నాకు, ఈ పోరాటాలేంటి నాకు అనేటువంటి సందేహాల్లో చాలామంది ఈనాడు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఎంత భక్తి చేసినా, ఎంత ప్రత్యేకంగా ఉన్నా, ఎంత అనుభవాన్ని సంపాదించినా, ఏదో ఒక శ్రమ ఈ లోకంలో మన మీదకి వస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి శ్రమ వచ్చింది ఏంటబ్బా అని మనము బాధపడుతూనే ఉంటాం. ప్రియులరా, శ్రమ రావటం అది మంచిదా చెడ్డదా అని ఎప్పుడైనా ఆలోచించావా? శ్రమ వస్తుంది. వచ్చినటువంటి ఆ శ్రమ నీకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది ఎప్పుడైనా ఆలోచించేసావా? మరొక విధంగా మనం చూస్తే, అసలు ఈ శ్రమ ఎందుకు వస్తుంది అని కూడా మనం ప్రశ్న కనుక వేసుకుంటే, ఒకటి, సాతాను వలన రావచ్చు. రెండు, అంధకారముతో నింపబడిన మనుషుల వలన రావచ్చు. శ్రమ ప్రకృతి వైపరీత్యాల వలన కూడా రావచ్చు. శ్రమ నీ అవిధేయత వలన కూడా రావచ్చు. శ్రమ దేవుని చిత్తములో కూడా నీకు రావచ్చు. ఇన్ని విధాలుగా శ్రమ నీ మీదకి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అందుకే యేసయ్య చెప్పాడు ఏమనంటే, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అంటాడు. అయితే వచ్చినటువంటి శ్రమ మనకు మంచిదా చెడ్డదా అనేటువంటి ప్రశ్నకు మనం వెళ్ళినట్లయితే, ప్రియులరా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 5:8 గనక మనం చూసినట్లయితే, అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అని వ్రాయబడింది.
యేసు ప్రభువారు నిన్ను రక్షించడానికి, నీ కొరకు ప్రాణం పెట్టడానికి, నీ కొరకు సిలువును మోయటానికి, నీ కొరకు నీ రక్షణ కొరకు ఆయన త్యాగమైపోవటానికి ఈ లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన సుఖపడ్డాడా శ్రమపడ్డాడా అంటే బైబిల్ చెప్తుంది ఆయన శ్రమలను అనుభవించను అనుంది. శ్రమలను అనుభవించాడు. ఈ శ్రమలు అనుభవించుచున్నటువంటి దేవునికి కూడా ఒక ప్రశ్న రావాలిగా, కానీ రాలేదు. ఆయన శ్రమలలో ఆయనకు ప్రశ్నలు రాలేదు. ఆయన ఏమంటున్నాడు అంటే, ఈ శ్రమల వలన నేను విధేయతను నేర్చుకున్నాను అంటాడు. శ్రమ ఆయనకు ఏమిచ్చింది? శ్రమ వలన ఆయన పొందుకున్న మేలేంటి అంటే, విధేయుడుగా మారాడు. ఎవరికి విధేయుడుగా మారాడు అంటే, తండ్రి అయిన దేవునికి. ఈయన భూమి మీద కుమారుడిగా వచ్చినందువలన తండ్రి అయిన దేవునికి ఈయన విధేయుడుగా మారినట్లుగా బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. శ్రమలు విధేయతలోనికి మనుషులు నడిపించాలి. చాలామంది శ్రమలు వచ్చినప్పుడు కఠినత్వంలోకి వెళ్ళిపోతారు. చాలామందికి శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అది ఎంతవరకు సమంజసమైనటువంటి పని మాత్రం కాదని సేవకునిగా చెప్తున్నా. శ్రమ వచ్చింది నీకు, అయితే ఎందుకు వచ్చింది? నీకు విధేయత నేర్పటానికి వచ్చిందని నువ్వు గమనించి ఆ శ్రమలోనే నువ్వు విధేయత నేర్చుకున్నట్లుగా, నువ్వు ఆ శ్రమకు లోబడి దేవునికి లోబడి నువ్వు జీవించినట్లయితే, ప్రార్థించినట్లయితే దేవుడు ఆ శ్రమలో నీకు విధేయత నేర్పి నిన్ను ఆశీర్వదించే దేవునిగా ఆయన ఉన్నాడు. విధేయత ఎంత అద్భుతమైంది. అవిధేయులు ఎందరో ఉంటారు, అవిధేయతల్లో ఉన్నారు, అక్రమాల్లో ఉన్నారు, అపవిత్రతలో ఉన్నారు, అనురాగరహితులు ఉన్నారు, అతిద్వేషులు, కామాంధులు, దూషకులు, హింసకులు, తల్లిదండ్రులకు అవిధేయులు ఎందరో ఈ లోకంలో జీవించుచున్నటువంటి వారిలో నిన్ను దేవుడు శ్రమకు అప్పగించి అవిధేయతలో నుండి విధేయతలోనికి, దేవునికి విధేయతలోనికి నిన్ను దేవుడు తీసుకొని వచ్చాడు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. విధేయుడుగా విధేయురాలుగా నువ్వు అయితే ఎంత మంచిది. నీకు వచ్చిన శ్రమ అది ఏదైనా కావచ్చు, నువ్వు దేవునికి విధేయత చూపేబిడ్డవుగా ఉండాలి. విధేయత చూపేబిడ్డవుగా నువ్వు ఉండాలి. విధేయుడిగా నువ్వు మారిపోవాలని దేవుని వాక్యం నీకు తెలియజేస్తూ ఉంది. వచ్చిన శ్రమ మనకు విధేయత, అవిధేయతలో నుండి విధేయతలోనికి మనల్ని తీసుకొని వెళ్ళేదిగా ఉన్నది అని దేవుని వాక్యములో మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా, శ్రమ అనేది మనకి వచ్చినప్పుడు మనకి ఇంకేమైనా మేలు తీసుకొని వస్తుందా అని మనం చూస్తే, మొదటి పేతురు పత్రిక 4:12 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారి ఉన్నంతగా సంతోషించండి అంటాడు. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాటను మనం చదువుకున్నాం. శ్రమ నీకేమిస్తుంది అంటే, మహానందముతో కూడిన మహిమను నీకు ఇచ్చేదిగా ఉన్నది అని దేవుని వాక్యం చెబుతుంది. శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమలు ఎందుకు వస్తున్నాయి? ప్రశ్న మాని వచ్చిన శ్రమ నీకేమిస్తుంది? ఒక మహాభక్తుడు ఏమన్నాడంటే, శ్రమ శ్రమ నా దగ్గరకు వచ్చావు కాబట్టి నువ్వు ఏమి తెచ్చావో అది నాకు ఇచ్చి వెళ్ళంటాడంట ఆ భక్తుడు. ఎంత అద్భుతం! శ్రమను చూసి పారిపోలేదు, శ్రమను చూసి విసిగిపోలేదు, శ్రమను చూసి ప్రశ్న మీద ప్రశ్న మీద ప్రశ్న వేసుకోలేదు, శ్రమను చూసి కురిగిపోలేదు, కానీ శ్రమను చూసి దేవుని విడిచిపెట్టలేదు, కానీ
శ్రమను చూసి సంఘాన్ని విడిచిపెట్టలేదు కానీ, శ్రమను చూసి దేవుని లేఖనాన్ని వదిలిపెట్టలేదు కానీ, ఆయన అంటాడంట, శ్రమ నువ్వు ఏమి తెచ్చావో అది నాకు ఇచ్చి వెళ్ళు అని చెప్పని సంతోషిస్తాడంట ఆయన. ఇక్కడ కూడా పేతురు అదే చెప్తున్నాడు, శ్రమల యందు మీరు సంతోషించండి, ఎందుకంటే దేవుని కొరకు శ్రమలు అనుభవించినప్పుడు, దేవునిలో ఉండి శ్రమలు అనుభవించినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము అంటాడు. మహానందము దేవుడు నీకు ఇస్తాడు. నీ శ్రమల్లో నిన్ను దేవుడు వదిలిపెట్టడు కానీ, శ్రమ తీరిన తర్వాత దేవాది దేవుడు నీకు మహానందము కలగ చేస్తాడు అనేటువంటి లేఖనాన్ని మనము చూస్తూ ఉంటాం. యోబు అనేటువంటి భక్తుని గురించి మనము అనేక పర్యాయాలు చదివి, అనేక పర్యాయాలు గొప్ప భక్తులు బోధకుల ద్వారా మనం విని ఉంటాం కూడా, ఎన్నో పర్యాయాలు. కానీ యోబు ఎలాంటి వాడు అని మనం చూస్తే, దేవుడే యోబు గురించి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇస్తాడు. ఏంటి ఆ సాక్ష్యం? యోబు గ్రంథం 1:8 అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు కూడా లేడు అని చెప్పాడు దేవుడే. స్వయాన ఒక మనిషిని ఉద్దేశించి, యోబు అనేటువంటి ఒక మనిషిని ఉద్దేశించి దేవుడు పలికినటువంటి మాటలువి. అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడు కూడా లేడు అని చెప్పాడే. మరి ఇంత గొప్ప వ్యక్తికి శ్రమ రావచ్చా? బాధ రావచ్చా? ఇబ్బంది రావచ్చా? ప్రియులరా, ఆయనకు వచ్చిన ఇబ్బందులు మనకు కలిగితే మనం ఏమైపోదు చెప్పండి? దేవుడు అనుమతించాడా? అలాంటివి లేదే. మనల్ని దేవుడు ఎంత ప్రేమించాడు. చిన్న చిన్న శ్రమలు నీ మేలు కొరకు, నీ మేలు కొరకు దేవుడు చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న ఇబ్బందులు నీ మేలు కొరకు ఆయన నీకు ఇస్తే, దానిలోనే నువ్వు విసిగిపోయి, వేసారిపోయి, దేవునికి దూరమైపోయి, దేవుణ్ణి విసిగించుకొని, సేవకులు విసిరించుకొని, కుటుంబాన్ని విసిరించుకొని ఈ శ్రమలు ఏంటని చెప్పని జరిగిపోతున్నావే, ఎంతవరకు అది సమంజసము, ఎంతవరకు అది కరెక్ట్ చెప్పండి. కానే కాదు, శ్రమలు యోబుకు వచ్చినాయి. ఎంత గొప్ప యోబు శ్రమల్లో ఉండి ఎంత ఆనందించాడండి, ఎంత ఆనందించాడు. యోబుకు వచ్చినటువంటి శ్రమ ఎంత భయంకరమైనది అంటే, యోబు గ్రంథం 3:1 ఆ తరువాత యోబు మాట్లాడ మొదట పెట్టి తాను పుట్టిన దినమును శపించను. జరిగిన విషయం ఏంటంటే, యోబు ఆయనకు కలిగిన శ్రమను బట్టి తన పుట్టుకు దినాన్ని శపించుకున్నాడంట. అంతేకాకుండా అంటాడు, నా తల్లి గర్భద్వారములు అది మూయినందుకును, నా నేత్రములకు అది బాధను మరుగుచ్చైనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టినని ఒకటి చెప్పిన రాత్రి లేకపోవునుగాక, ఆ దినము అంధకార మగునుగాక. ఎంత ఘోరమైనటువంటి మాటలు తన పుట్టుక దినం గురించి, ఆయన పడుతున్న శ్రమను. కానీ అద్భుతం ఏంటో తెలుసా? దేవునిని ఒక్క మాట కూడా యోబు మాట్లాడలేదు. నోటి మాటలతో కూడా ఆయన దేవుణ్ణి నొప్పి కలిగించలేదు. తనకు కలిగిన బాధ, ఆయన కలిగిన శ్రమ, ఆయన కలిగినటువంటి ఆ వేదన, ఆ పరిస్థితులన్నీ గమనించినటువంటి యోబు ఆయన పుట్టుక దినాన్ని, వాటన్నిటిని కూడా ఆయన శపించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఈ దినమందు యోబు అంత గొప్ప భక్తుడే, మరి అలాంటి వానికి ఆ శ్రమ ఎందుకు వచ్చింది, అలాంటి వానికి ఆ బాధ ఎందుకు వచ్చింది అనేటువంటిది ఎప్పుడైనా ఆలోచించేసావా? అయితే శ్రమ వచ్చింది, కానీ యోబు శ్రమలో దేవుని స్తుతించాడు. ఆయన ఏమాత్రం కూడా అవమానపరచలేదు. దేవుని విడిచిపెట్టి
వెళ్ళిపోలేదు. అందరూ వెళ్ళిపోయారు, బిడ్డలు వెళ్ళిపోయారు, ఆస్తులు వెళ్ళిపోయినాయి, అంతస్తులు వెళ్ళిపోయినాయి, భార్య వెళ్ళిపోయింది, స్నేహితులు దూషించి ద్వేషించారు, శరీరంలో ఉన్న ఆరోగ్యం అంత వెళ్ళిపోయింది, అందం వెళ్ళిపోయింది, పురుగులు ప్రవహిస్తున్నాయి శరీరంలో. ఎంత ఘోరమైన స్థితిలో కూడా యోబు నోటి మాటతో కూడా దేవుణ్ణి ఏ మాట కూడా దూషణకరంగా మాట్లాడలేదు. ఒకటే చెప్తాడు, ఏంటంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడంటాడు. ప్రియమైనటువంటి వారలారా, అంత గొప్ప శ్రమలో కూడా, అంత ఘోరమైన శ్రమలో కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చాడే. ఈరోజు నీ కలిగిన శ్రమలో దేవుణ్ణి మహిమపరచలేవా? అంతేకాకుండా అంతగా దేవుని కొరకు నిలబడినటువంటి, శ్రమల్లో నిలబడినటువంటి యోబును దేవుడు ఆ స్థితిలో వదిలేశాడా, మరణానికి అప్పగించాడా అంటే ఏ మాత్రము కూడా వదిలిపెట్టలేదండి. చూడండి, శ్రమ ఎందుకు వస్తుందో చూస్తున్న మన మూడవది ఇక్కడ యోబు గ్రంథం 42:12 వచనములో యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగను. మరియు అతను 7 కుమారులను, 3 కుమార్తెలు కలిగిరి. అతడు పెద్దదానికి ఎమేమియా అని పేరు, రెండవ దానికి కెజియా అని, మూడవ దానికి కెరెంపక్కు అని పేరులు పెట్టెను అంటాడు. ఇక్కడ మనం చూడాలి, శ్రమలో నిలిచిన తర్వాత యోబు మొదటి దానికంటే ఎక్కువగా, అధికముగా అంటాడు, అధికముగా ఆశీర్వాదం. ఈరోజు నువ్వు ఏ శ్రమలో ఉన్నావో నాకు తెలీదు సోదరి సోదరుడా. కుటుంబాన్ని బట్ట, బిడ్డలను బట్ట, వ్యాధిని బట్ట, ఆర్థిక ఇబ్బందులు బట్ట, ఒకవేళ నీ సమాజాన్ని బట్ట, ఒకవేళ ఏ పరిస్థితుల్లో ఏ శ్రమలు గుండా నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు. కానీ ఒంటరితనమా? ఆదరించువారు లేరా? పలకరించువారు లేరా? కురుగిపోయిందావా? ఒక ప్రశ్నగా జీవితం మారిపోయిందా? ఏదో అనుకున్న జీవితం అంటే ఇలాగైపోయిందా? భయపడాల్సిన పని లేదు. నిన్ను ఆశీర్వదించడానికి యేసు ప్రభు అన్నాడని దైవ సేవకునిగా తెలియజేస్తున్నాను. నీ స్థితిని మార్చే దేవుడు, నీ పరిస్థితులను మార్చే దేవుడు, నీ కురుంగుదలను బలమైన ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు, నీ ఆర్థిక వ్యవస్థను బలోపేతము చేయగల దేవుడు, మరుగైన నిధులు నీ దగ్గరకు తెచ్చే దేవుడు, దాచిపెట్టబడే ధన నిధులు నీ దగ్గరకు నడిపించే దేవుడు, నీ కన్నీరు తుడిచే దేవుడు, నీ కష్టకాలములన్నిటి నుంచి విడిపించి సంతోషానందాలతో నడిపించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని దైవ సేవకునిగా తెలియజేస్తా ఉన్నాను. యోబును ఆ శ్రమలో వదిలిపెట్టకుండా మొదటి కంటే అధికముగా, అధికముగా, అధికముగా దేవుడు ఆశీర్వదించను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, చూడండి, 4వదిగా మనము చూస్తే 2 కొరింథీయులకు రాస్తున్న పత్రిక 4:18 క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు నిత్యమైన మహిమ భారమును కలగజేస్తుందంటాడు. చులకని శ్రమ, శ్రమను చులకనగా చూశారు వీళ్ళు. ఎవరు వీళ్ళు అంటే దైవజనులు, అపోస్తులు. వీళ్ళు శ్రమను ఎలా చూశారంటే సులకనగా చూశారు. ఈ సులకని శ్రమ కొట్టిపారేశారు, శ్రమనే వేస్ట్ అన్నారు, శ్రమనే. ఈ శ్రమ సులకనదే. ఈ శ్రమ తర్వాత నిత్యమైనటువంటి మహిమ భారమును మాకు దయచేస్తా ఉన్నాడు. ఈ సులకని శ్రమను తీసివేసి దేవుని పిల్లారా, శ్రమ ఎందుకు వస్తుంది నీకు అంటే
నిత్యమైన మహిమ భారమును నీకు ఇవ్వటానికి, నిత్యమైనటువంటి మహిమ భారం, నిత్య జీవముతో కూడినటువంటి ఆ భారం దేవుడు నీకు ఇవ్వటానికి ఈ శ్రమను నీ దగ్గరకు పంపాడు అని అపొస్తలులు, ప్రవక్తలు ఎన్ని శ్రమలను ఎదుర్కొని ఈ సువార్త ప్రకటన చేస్తున్నారు. యేసు క్రీస్తు గురించి చెప్పేది సువార్త. ఆయనలో రక్షణ ఉన్నది, ఆయనలో మోక్షం ఉన్నది, ఆయనలో ప్రభావం ఉన్నది, ఆయన సమస్యలను తీర్చే దేవుడు, ఇబ్బందులన్నిటి నుంచి విడిపించే దేవుడని ఎందుకు చెప్తున్నారు? మహిమ భారముతో వాళ్ళు నింపబడినారు. వాళ్ళకి ఎదురైన శోధనలు, వాళ్ళకి ఎదురైన శ్రమలు ఇన్ని అన్ని కాదు, వాటన్నిటిని బట్టి వాళ్ళు మహిమ భారముతో నింపబడినారు అనేటువంటి మాటను బైబిల్ గ్రంథం మనకు పరిచయం చేస్తూ ఉంది. ప్రియులారా, మనము ఐదవదిగా చూస్తే దేవుని పిల్లరా, రోమా పత్రిక 8:18 ఈ విధంగా వ్రాయబడింది, ఇప్పటి కాలపు శ్రమలు ఆ ప్రత్యక్షమగు మహిమ ఎదుట ఎన్న తగినవి కాదు అంటాడు. మన కొరకు ప్రత్యక్షం కాబోతుంది ఒక మహిమ రాజ్యం, మన కొరకు ప్రత్యక్ష పరచబడిపోతుంది మహిమ, అది దేవుని మహిమ, క్రీస్తు మహిమ, త్రియక దేవుని యొక్క మహిమ ప్రత్యక్షం కాబోతుంది. ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని చెప్పని తెలియచేస్తాడు. శ్రమ మనకెందుకు వస్తుంది? ఇక్కడ ఐదవదంటే ఆయన మనకు మహిమను ఇవ్వటానికి అంటాడు. మహిమను ఇవ్వటానికి, దేవుని మహిమను ఇవ్వటానికి నీకు శ్రమ వస్తూ ఉంది. ఆ శ్రమలను నిలుచుంటే దేవుని యొక్క మహిమ నీ కొరకు రాబోతుంది అని చెప్పని విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తాడు. అంతేకాకుండా 1 కొరింథీ పత్రికలో 7:28 చూస్తే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును అంటాడు. ఈ లోకంలో వివాహ వ్యవస్థను దేవుడు పెట్టాడు. వివాహ వ్యవస్థలో రకరకాల శ్రమలు పురుషునికి కావచ్చు, స్త్రీకి కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఇంకా రక్త సంబంధులు ఎంతమంది ఉంటే అంతమందికి, ఒకరిని బట్టి ఒకరికి, లేదు బలహీనతలను బట్టి మరొక దాన్ని బట్టి ఎన్నో శ్రమలు, శారీరక సంబంధమైన శ్రమలు రావచ్చు అంటాడు. వస్తాయి ప్రియులరా, శారీరక సంబంధమైన శ్రమలు ఎన్నో వస్తాయి. మత్తయి సువార్త 8:1 ఒక వ్యక్తి మనకు కనపడతాడు, కుష్ఠరోగి. అతనికి శారీరకమైన శ్రమ వచ్చింది, తల మొదలుకొని అరికాలు వరకు అతనికి కుష్ఠరోగం వచ్చింది. ఆ రోగంతో అతడు బాధపడుతున్నాడు. బాధపడుతున్నటువంటి అతను యేసు దగ్గరకు వస్తాడు. వచ్చి అతను అంటాడు, తండ్రి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటాడు. వెంటనే ప్రభువు చేయి చాపి వాణ్ణి ముట్టి శుద్ధుడు కమ్ము అంటాడు. వెంటనే వాడి కుష్ఠరోగం, అనగా శారీరక సంబంధమైన శ్రమతో కూడినటువంటి ఆ వ్యాధి వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోద్ది, వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. ఈ శారీరక సంబంధమైనటువంటి శ్రమలు కూడా ఈ లోకంలో మనకు కలుగుతాయి. కలిగినప్పుడు ఏం జరుగుతుంది? మనము ప్రభు దగ్గరికి వస్తే అద్భుతమైనటువంటి స్వస్థత మనము అనుభవించగలం. యేసు దగ్గరకు వస్తే అద్భుతమైనటువంటి స్వస్థతను మనం పొందగలం. చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగిద్దాం. అదేంటంటే 2 కొరింథీయులకు రాస్తున్న పత్రిక 1:5 చూస్తే క్రీస్తు యొక్క శ్రమలు మాయందేలాగు నెరవేరుచున్నవో, మా నిమిత్తము అనేక మందికి ఆదరణ కలుగుతున్నది అంటాడు. మమ్మల్ని బట్టి అనేక మందికి ఆదరణ కలుగుతుంది, అనేక మంది ఆదరించబడుతున్నారు, అనేక మంది బలపరచబడుతున్నారు. మేము క్రీస్తు
కొరకు, క్రీస్తు యొక్క పరిచర్య కొరకు మేము అనేక శ్రమలను అనుభవిస్తున్నప్పటికీ, మేము పడుతున్న శ్రమలను బట్టి అనేక మందికి ఆదరణ కలుగుతుంది అంటాడు. శ్రమలు ఎందుకు వస్తాయి అంటే, ప్రియులారా, నిన్ను బట్టి ఇంకొకరికి ఆదరణ కలిగించడానికి, ఆశ్చర్యం కలిగించే కార్యాలు చేయటానికి ఆదరించే దేవుడే సయ. కాబట్టి ఆదరణ కలుగుతుంది శ్రమను బట్టి. ఉదాహరణకు, బలహీనతో బాధపడుతుంటే అనేక మంది వచ్చి నిన్ను పలకరిస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు చెప్పండి? నిన్ను ఆదరిస్తూ ఉన్నారు. శ్రమ ఎందుకు వస్తుందంటే నిన్ను ఆదరించడానికి. కన్నీళ్ళలో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? భయపడద్దు, నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు. నిన్ను లేవనెత్తే దేవుడు ఉన్నాడు. నీ కష్టాల నుంచి నిన్ను విడిపించే దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే యేసయ్య ముందే చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, శ్రమ కలిగినా భయపడద్దు. శ్రమ ఎందుకు వస్తుందంటే, మొదటిది విధేయత నీకు నేర్పడానికి, రెండవది మహానందం కలిగించడానికి, ఇంకొకటి అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి, మరొకటి ఎందుకు వస్తుంది శ్రమ అంటే నిత్యమైన మహిమ భారం కలిగించేయటానికి, మరొకటి ఎందుకు వస్తుంది శ్రమ అంటే మహిమ నీ కొరకు తేవటానికి. శ్రమ ఎందుకు వస్తుందంటే చివరిగా నిన్ను ఆదరించడానికి శ్రమ వస్తుంది. కాబట్టి శ్రమ మంచిదా, శ్రమ చెడ్డదంటే, శ్రమ నీకు మంచే చేస్తుంది. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు విసుగుపోవద్దు, వేసారిపోవద్దు, దిగులు పడద్దు, కురిగిపోవద్దు. శ్రమ వచ్చింది కాబట్టి ఆ శ్రమలో నిలబడి నువ్వు దేవునికి ప్రార్థన చేయి. దైవజన్ని తీసుకొని వచ్చి ప్రార్థన చేయించుకో. సంఘం ఎదుట ప్రార్థన చేయించుకో. ప్రభు పాదాలు పట్టుకో. ఈ శ్రమలో నాకు ఆశీర్వాదం ప్రభు అని చెప్పాను. ఈ శ్రమలో నాకు దీవెన ప్రభు, ఈ శ్రమలో నన్ను వెలిగించయ్యా, ఈ శ్రమలో నాకు మహిమను దయచి, ఈ శ్రమలో నాకు నిత్య జీవాన్ని నువ్వు ప్రార్థన చేసే వ్యక్తువుగా ఉంటే దేవాదేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దైవాశీస్సులు. ఆమెన్. జలాడ్ క్రైస్ట్ గాస్పెల్ ఫేత్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో సిల్వ సన్నిధి స్వస్థశాల ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు. స్థలం CGFM చర్చి దగ్గర, పక్షుల తోట, కూచిపూడి. ప్రైజ్ లార్డ్. క్రైస్ట్ గాస్పల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల 5వ తేదీ. సమయం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు. స్థలం కూచిపూడి CGFM చర్చి దగ్గర, పక్షుల తోట. రెవరెండ్ డాక్టర్ ఎం హానక్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది. కావలసిన వారు సంప్రదించండి. మా చిరునామా 1-127 కూచిపూడి, మువ మండలం, కృష్ణా జిల్లా 521136.